60 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేయలేని పనులను కేవలం 9.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో చేసి చూపించామని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు పేర్కొన్నారు. మండల కేంద్రంలో పట్టణ శాఖ అధ్యక్షుడు నరసింహారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శరత్రావు మాట్లాడుతూ కేవలం 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో దేశం గర్వించదగ్గ అనేక పథకాలు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని, కాంగ్రెస్ బీజేపీ ఓటమి భయంతో అసత్య ప్రచారాలు చేస్తూ తిరుగుతున్నారని అన్నారు. వారి మాటలను నమ్మి ఓటు వేస్తే మరోసారి తెలంగాణ ఎడారి అవుతుందని, రానున్న ఎన్నికల్లో సిరిసిల్ల అభ్యర్థి మంత్రి కేటీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ జానాభాయ్, సంతోష్రావు, సర్వర్ పాషా, మలేష్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, బాలయ్య తదితరులు ఉన్నారు. అన్ని కాలనీలు తిరిగినట్టుంటే ప్రజల నుంచి మంచి స్పందన రావడం జరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ గాని కేటీఆర్ గాని చేసినటువంటి అభివృద్ధి పనులు వాళ్ళ ప్రతిదీ కూడా కళ్ళ ముందు కనబడుతుంది. అక్కడ చూస్తే చెరువులో నీరు కానీ, చూసిన ఇక్కడ రోడ్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, ప్రతీది కూడా ఏది కూడా శాశ్వతమైనటువంటి పని చేసినటువంటి కేసీఆర్కి మేము ఓట్లేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా అనడం జరుగుతుంది. అందులో భాగంగానే మేమందరం కూడా ప్రతి గ్రామం కూడా ముఖ్యమైన నాయకులు అందరం కూడా తిరిగితే ప్రతి విలేజ్లో కూడా అందరూ కూడా ఖచ్చితంగా మేము కేసీఆర్ కేటీఆర్ను పోగొట్టుకుంటే మా అంత మూర్ఖులు ఎవరు ఉండరు. మేము తప్పనిసరిగా మేము కేటీఆర్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా పోగొట్టుకునే లేదు. ఎవరు ఎన్ని చెప్పినా, ఏం చేసినా, ఎన్ని మాయమాటలు చెప్పినా మేము కేటీఆర్కే ఓటేస్తామని చెప్పి ప్రజలందరూ కూడా కొన్ని వ్యాగలలో ఏకగ్రీవ తీర్మానాలు కూడా చేయడం జరుగుతుంది. కొంతమంది బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వారి వాళ్ళ కోసం వాళ్ళు ప్రయత్నం చేసుకుంటా ఉన్నారు. తిరిగినప్పటికీ కూడా వాళ్ళు చెప్పేది ఏమి లేదు, కేవలం కేటీఆర్ను ఒడగొట్టాలి, కేసీఆర్ను ఒడగొట్టాలి అని చెప్తారు తప్ప రాబోయే రోజుల్లో ఏమి అభివృద్ధి చేస్తాము, ఇదివరకు జరిగిన అభివృద్ధి వాళ్ళకు కనగలమడనట్టు మొత్తానికి ఏమి అభివృద్ధి జరగలేదు అంటున్నారు. 4000 వస్తుంది, కేసీఆర్ గారు ఉంటేనే కళ్యాణ లక్ష్మి లక్ష పోయి లక్షన్నర వస్తుంది, కేసీఆర్ గారు ఉంటేనే రైతు బంధు 10000 పోయి 15000 వస్తుంది, కేసీఆర్ గారు లేకుంటే ఎవి రావు. దయచేసి ఆలోచించుకోవాలి. కేసీఆర్ గారికి ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి బంగారు తెలంగాణ చేయాలి, ప్రజలందరూ బాగుపడాలి, బడుగు బలగిన వర్గాలు బాగుపడాలి. ఇలా బీసీ బంద్ అయినా దళిత బంద్ అయినా ఒక ఆలోచనతో పెట్టింది కేసీఆర్ గారు. ప్రజల్లో ఉన్న అన్ని వర్గాలకు మేలు చేసే కార్యక్రమాలు కేసీఆర్ గారు చేస్తున్నారు. ఇవాళ ఒకటే చెప్తారు బయట వాళ్ళు, ఇవాళ మేము కర్ణాటకలు ఇది చేస్తున్నాము, అది చేస్తున్నాము, మేము అవి చేస్తాము, ఈ రకంగా వస్తుంది. కర్ణాటకలు ఏం చేస్తుండ్రో, మనకు ఎలక్షన్లు ఎక్కువ టైం లేదు కానీ అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి చెప్తున్నారు. మనం పోయి చూసేస్తే తెలుసు కానీ అక్కడ వచ్చి చెప్తున్నారు వాళ్ళకి 5 గంటలే బల్మీటి కరెంట్ వస్తుంది, అక్కడ రైతు బంధు లేదు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రైతు బంధు ఇస్తామని, మనం 10000 ఇస్తే వాళ్ళు ఏదో అగాధంగా 15000 ఇస్తామని చెప్తున్నారు.